హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అండ్ క్రిప్టో. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి గైస్. మన ఛానల్లో అయితే మనమైతే 100 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసుకున్నాం. సో నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే లాంచ్ చేశాను గైస్. ఆ లింక్ అయితే మనకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి ఇస్తాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతాయి, లైక్ అక్కడైతే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట, అంటే చాట్ చేయొచ్చు అనమాట. అండ్ నా యూజర్ నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడ నుంచి అయితే డైరెక్ట్ మెసేజెస్ కూడా చేయొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఈరోజు మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోయే టోకెన్ పేరు చూసుకున్నట్టయితే బెజోజి ఎర్త్ అనమాట. సో దీని సింపుల్ వచ్చేసి బెజోజి గైస్. మార్కెట్ ర్యాంక్ చూసుకున్నట్టయితే కరెంట్ మార్కెట్ ర్యాంక్ 4300 ఉందన్నమాట. ప్రైస్ చూసుకున్నట్టయితే 0 తర్వాత 10 జీరోస్, ఐ మీన్ 0 పాయింట్ తర్వాత 10 జీరోస్ అండ్ 4-2 సిరీస్లో అయితే ఉందన్నమాట. సో మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 18 మిలియన్ ఉంది గైస్. అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ సప్లై చూసుకున్నట్టయితే 43 క్వాడ్రిలియన్ ఉందన్నమాట. క్వాడ్రిలియన్ గైస్, ఇది ట్రిలియన్స్లో కాదు, క్వాడ్రిలియన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ మ్యాక్సిమం సప్లై అయితే 100 క్వాడ్రిలియన్ అయితే ఇచ్చారు. టోటల్ సప్లై అయితే ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇక్కడైతే 100 క్వాడ్రిలియన్ అయితే ఇచ్చారు చూడొచ్చు. సో టోకనామిక్స్ అయితే కొద్దిగా అర్థం చేసుకోవాల్సి ఉంది, అది మనం ముందు ముందు అయితే చూద్దాం గైస్. మీకైతే నేను చెప్తాను అనమాట. ట్యాక్స్ అవైలబుల్ చూసుకున్నట్టయితే గేమింగ్ ఉంది, మెటావర్స్, ప్లే టు ఎర్న్, ఇథీరియం ఎకో సిస్టమ్, ఇలా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లైక్ సర్టిక్ దీది అయితే ఆడిట్ అయితే ఉంది, అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆల్ టైమ్ హై చూసుకున్నట్టయితే దీనిది 0.7080 16 అయితే ఉంది గైస్. అండ్ ఆల్ టైమ్లో చూసుకున్నట్టయితే ఆల్ టైమ్లో నుంచి 5x అయితే ఇచ్చింది అనమాట. సో ఇది గైస్ దీని గురించి లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్. మార్కెట్స్ అవైలబిలిటీ విషయానికి వస్తే యూనిస్వాప్ అండ్ ఎంఈఎక్స్ రెండిట్లోనే అవైలబుల్ ఉందన్నమాట. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ట్రేడింగ్ వాల్యూమ్ కూడా మనకైతే యూనిస్వాప్ నుంచి వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లైక్ వీళ్ళ ఆడిట్ గైస్, ఆడిట్లో అయితే 74 అయితే వచ్చింది. సో మరీ అంత బ్యాడ్ అని చెప్పలేం కానీ 74 అంటే ఓకే, ఎందుకంటే ఇక్కడైతే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, వీళ్ళైతే సాల్వ్ చేయలేదు గైస్ జోజి ల్యాబ్స్ వాళ్ళు. సో బెజోజి అనే జోజి ల్యాబ్స్ వాళ్ళదే, దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. వీళ్ళు చెప్పినా కూడా సాల్వ్ అయితే చేయలేదు గైస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే టోకనామిక్స్ హోల్డర్స్ విషయానికి వస్తే 100 క్వాడ్రిలియన్ అయితే సప్లై అయితే ఉంది గైస్. అండ్ టాప్ హోల్డర్ చూసుకున్నట్టయితే నల్ల డ్రెస్ అయితే ఉంది, 56.7% సప్లై అయితే బంద్ చేశారనమాట వీళ్ళు. సో అందుకనే మనకైతే ఇక్కడ సర్క్యులేటింగ్ సప్లై 43 క్వాడ్రిలియన్ చూపిస్తుంది గైస్. టోటల్గా ఇనిషియల్గా వీళ్ళైతే 100 క్వాడ్రిలియన్ అయితే సప్లై పెట్టారు, అందులో స్టార్టింగ్తోనే వీళ్ళైతే 56 క్వాడ్రిలియన్ అయితే బంద్ చేసేసారు గైస్. అదైతే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లోనే లైక్ ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లో 49% సప్లై అయితే బంద్ చేసేసారు. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో అయితే 50 క్వాడ్రిలియన్ డైరెక్ట్ బంద్ చేసినట్టు ఇచ్చేసారు, దాని గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం గైస్. సో హోల్డర్స్, టోకనామిక్స్ హోల్డర్స్కి అయితే టెన్షన్ అయితే అవసరం లేదు. ఫస్ట్ అడ్రస్ నల్ అడ్రస్, సెకండ్ చూసుకుంటే ట్యాగ్ అవైలబుల్ ఉంది, ట్యాగ్ అవైలబుల్ ఉంది. 5th పర్సన్ దగ్గర 1% సప్లై ఉంది గైస్. ఇది చూసుకున్నట్టయితే మనము వెయిట్ మినిట్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పర్సన్తో రిలేటెడ్ వాలెట్ అయితే కాదు గైస్, యూనిస్వాప్తో రిలేటెడ్ వాలెట్ అనమాట. సో టోకనామిక్స్ అయితే క్లియర్గా ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు గైస్. సో నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ గైస్, @ జోజి ల్యాబ్స్ ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ గైస్. వీళ్ళైతే మీడియం పేజ్ అనేది అవైలబుల్ చేయలేదు అనమాట మనకు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది అనమాట వీళ్ళ జోజి ల్యాబ్స్. సో ఇది చూసుకున్నట్టయితే లైక్ బ్లాక్ చైన్ గేమింగ్ మీద అయితే వర్క్ చేస్తుంది, అందులో లైక్ వీళ్ళు డెవలప్ చేసిన గేమ్లో ఒక గేమ్ బెజోజి అనుకోవచ్చు, ఇంపార్టెంట్ గేమ్ గైస్. సో అందుకనే వీళ్ళైతే లైక్ కొద్దిగా ఫేమస్ అవుతూ వేస్తున్నారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పార్ట్నర్షిప్ చూసుకున్నట్టయితే క్రోనోస్, చైన్ ప్లే అండ్ పాలిగాన్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు ద లెజెండ్స్ ఆఫ్ బెజోజి మస్ ది వరల్డ్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అండ్ గేమింగ్ సీమ్లెస్లీ ఇంటర్ విన్నింగ్ దెమ్ టు క్రియేట్ ఎ రెవల్యూషనరీ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ లైట్ ఇయర్ అహెడ్ ఆఫ్ ది కాంపిటీషన్. వీఆర్ నాట్ జస్ట్ టాకింగ్ ది టాక్. సో దీన్ని బట్టి ఏమంటే వీళ్ళు లైక్ క్రిప్టో ఇండస్ట్రీ, బ్లాక్ చైన్ ఇండస్ట్రీని మర్జ్ చేయాలని అయితే చూస్తున్నారు అనమాట, 10 ఇయర్స్ అహెడ్ ఉన్నారని అయితే ఇస్తున్నారు. సో జోజి వే చూసుకున్నట్టయితే ఓనర్షిప్ ఫస్ట్, క్రిప్టో ఫర్ ది మాసెస్, నో లిమిట్స్, టెక్ దట్ వరల్డ్ అని అయితే ఇచ్చారు. బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ క్రిప్టో కమ్యూనిటీ, ఐ మీన్ గేమింగ్ అని అయితే ఇచ్చారు. వీఆర్ నాట్ నూప్స్ అని అయితే లైక్ వీళ్ళైతే ఇచ్చారనమాట. ప్రోడక్ట్స్ చూసుకున్నట్టయితే నేనైతే ఇంట్రెస్ట్ ఉండేది అయితే ఈ మార్కెట్ ప్లేస్ అండ్ వాలెట్ గురించి గైస్. సో ఇవి వచ్చాకైతే దీనికి లైక్ ఓవరాల్గా మంచి ఈత అయితే ఇచ్చేస్తుంది అనిపిస్తుంది నాకు. లైక్
కొద్దిగా పంప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గైస్. లెజెండ్స్ ఆఫ్ బెజోజియా మనం అయితే చూద్దాం అనమాట. సో బ్లాగ్స్ ఓపెన్ చేసి చూస్తే ఏమైనా ఇంపార్టెంట్ బ్లాగ్స్ ఉంటే ఇక్కడ అయితే తెలుస్తుంది అనమాట. జోజీ ల్యాబ్స్ ఉంది ఇది అఫీషియల్ది, బెజోజ్ ఇది అయితే లేదనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చైన్ లింక్ తో కొలాబరేషన్ అయితే ఉంది గైస్. సారీ వర్డ్ సడన్ గా గుర్తు రాలేదనమాట. పోస్టులు చూసుకున్నట్టయితే ఇన్నే ఉన్నాయి గైస్ మనకు, ఎక్కువ అయితే లేదు. క్రోనోస్ తో చైన్ లింక్ తో అండ్ పాలిగాన్ తో అయితే పార్ట్నర్షిప్ ఉన్నట్టయితే చెప్పారనమాట వీళ్ళు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట, bezoge.com. సో ఇక్కడైతే మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి గైస్. బీటా ఇస్ ఫైనల్ ఇయర్ అని. సో ఇది లైక్ ఫర్ దోస్ హూ డేర్ అని అయితే ఇచ్చారనమాట. లైక్ ఈ గేమ్ ఎప్పుడు లాంచ్ అయిందో నాకు అంత ఐడియా లేదు కానీ, బట్ టోకెన్ అయితే 2019లోనే లాంచ్ అయింది గైస్. అది క్వైట్ ఓల్డ్ టోకెన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడైతే లేదు, వెయిట్ ఎ మినిట్. సో ఎక్కడో చూసా నేను ఈ టోకెనో కాదో కూడా మర్చిపోయాను అనమాట. అండ్ అనాలిసిస్ 2020లో అయితే చేశారనమాట వీళ్ళు. సో 2021లో అయితే లాంచ్ చేశారనమాట. సో ఓకే గైస్, గేమ్ అయితే ఈ మధ్య తీసుకొని వచ్చినట్టున్నారు బీటా వర్షన్ అది కూడా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎంఓ ఆర్పిజి అని అయితే ఇచ్చారు గైస్. సో ఎంఎంఓ ఆర్పిజి అంటే మనకు మ్యాసివ్ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్ ప్లేయింగ్ గేమ్స్ అని అర్థం. సో అవైతే ఫ్యూచర్లో తీసుకొని వస్తారని అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బెజోజ్ ఎక్కడ నుంచి బై చేయొచ్చు, ఆల్ఫా ఐ మీన్ జాయిన్ ది ఆల్ఫా అంటే లైక్ రీసెంట్గా లాంచ్ చేసిన గేమ్ జాయిన్ అవ్వడానికి. సో దీని గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ రోడ్ మ్యాప్ గురించి అయితే డీటెయిల్స్ ఉన్నాయి. సో మనమైతే మళ్ళీ చూద్దాం గైస్. సో బెజోజ్ ఫుల్ థియరిటికల్ ట్రైలర్ అయితే ఇచ్చారు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే చూడండి గైస్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ ఎర్త్ మ్యాప్ కూడా ఉంది, అంటే మనకైతే మెటావర్స్ లాగా అనుకోవచ్చు అనమాట. బెజోజీ ఎన్ఎఫ్టీ అనుకోవచ్చు, పెట్జోజీ ఎన్ఎఫ్టీస్ అనుకోవచ్చు. సో ఈ బెజోజీ పెట్జోజీ అని రెండు ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయంటే ఇవి లైక్ పెట్స్ అనుకోవచ్చు గైస్, పెట్జోజీ. సో ఇవన్నీ బ్రీడ్స్ అనమాట మనకు, లైక్ అందులో ఉన్న జోజీస్ అనమాట. లైక్ ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క జోజీ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మన సొసైటీలో మనకు ఎట్లా లైక్ స్టూడెంట్ అని, టీచర్ అని, డాక్టర్ అని, లాయర్ అని అలా ఉంటాయో, వీళ్ళ వరల్డ్లోనూ వీళ్ళకైతే ఒక్కొక్కరికొక్కో లైక్ జోజీ అనే పేరు అయితే ఉంటుంది అనమాట. సో బెజోజీ మార్కెట్ డేటా కొద్దిగా అయితే అవైలబుల్ చేశారు గైస్. అండ్ రోడ్ మ్యాప్ అయితే అవైలబుల్ చేశారు అనమాట. సో ఇక్కడ టీబీ అంటే టు బి అనౌన్స్డ్ అని గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవైతే లైక్ మనకైతే అట్ ప్రెజెంట్ వెపన్ సేల్స్ ఇవైతే రావాలన్నమాట. సో ఓవరాల్గా ఈ టోకెన్ యూటిలిటీ చూసుకున్నట్టయితే అట్ ప్రెజెంట్కి అయితే ఈ గేమ్ మాత్రమే పర్మిట్ అయిపోయింది గైస్. అదైతే లైక్ కొద్దిగా ఓకే అని చెప్పొచ్చు, మరీ నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. సో లాస్ట్లో ప్రైస్ ప్రిడిక్షన్లు అయితే ఇచ్చేద్దాం గైస్, దీని గురించి మాట్లాడుకుందాం మనము. బెజోస్ కొద్దిగా ఎఫ్ఏక్యూస్ ఇవి అయితే ప్రొవైడ్ చేశారనమాట, రోడ్ మ్యాప్ కానీ టోకెనామిక్స్ కానీ. సో ఐ థింక్ ఓపెన్ చేసి పెట్టానేమో నేను. సో టోకెనామిక్స్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచే నాకు తెలిసింది 44% ఆఫ్ బెజోజీ టోకెన్ ఈస్ ఇన్ సప్లై, 56%+ హ్యాస్ బీన్ బర్న్ టు డేట్. సో అదైతే ట్రూ గైస్, ఎందుకంటే మొత్తం మీకైతే ముందరే చూపిస్తున్నా కదా. టోకెన్ మెకానిజం చూసుకున్నట్టయితే 2% ట్యాక్స్ అయితే ఉంటుంది గైస్ ఆన్ ఆల్ ప్రైవేట్ వాలెట్ ట్రాన్సాక్షన్ రీడిస్ట్రిబ్యూట్ టు ప్రైవేట్ వాలెట్ హోల్డర్స్. సో ట్రాన్సాక్షన్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారనమాట. బర్న్ కోసం అలొకేట్ చేసింటే ఇంకా మంచిగా ఉండి అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి ఇంపార్టెంట్ గైస్ మనకు. సో టోకెనమిక్స్లో మింటింగ్ దీనిల గురించి అయితే లైక్ అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. ఎన్ఎఫ్టీ కలెక్టబుల్స్లో కానీ లైక్ ఇవి టోకెన్ యూటిలిటీ ఎక్కడెక్కడ వస్తుందంటే మనకు లైక్ ఎన్ఎఫ్టీస్ బ్రీడ్ చేయడానికి కానీ, లేదు అంటే ఫ్యూచర్లో వెపన్ సేల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు అక్కడ కానివ్వండి, లేదు అంటే లైక్ ఇంకా కొన్ని కొన్ని యూజ్ కేసెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ టోకెన్వి. వీళ్ళ గేమ్లో మాత్రమే గైస్ యూస్ కేసెస్. సో ఫ్యూచర్లో మైట్ బి ఇలా ఎర్త్ మ్యాప్ లాగా తీసుకొని వచ్చి మెటావర్స్ ల్యాండ్ సేల్ కూడా తీసుకొని వచ్చేదానికి ఛాన్స్ ఉంది గైస్. తీసుకొని వస్తారని వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. నాకైతే గేమ్ అయితే బాగా అనిపించింది, ఎందుకంటే గ్రాఫిక్స్ కానివ్వండి అవి అయితే బాగున్నాయి గైస్ ఓవరాల్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే లాంచ్ ప్యాడ్ జోజీ ల్యాబ్స్లోనూ కమింగ్ సూన్ ఉంది, ఇక్కడ కమింగ్ సూన్ ఉంది అండ్ వాలెట్ కూడా రావాలన్నమాట. అది వచ్చాక దాని గురించి అయితే మళ్ళీ డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం గైస్. ఇవైతే లైక్ ఇవి అనుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను కదా ఇవి డాక్టర్ లాయర్ ప్రొఫెషన్స్తో కంపేర్, లేకంటే వీటితో కంపేర్ చేసి అలా ఇవి అనుకోవచ్చు సపరేట్గా గేమ్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే షాప్ అయితే కమింగ్ సూన్ అయితే ఇచ్చారు గైస్ వీళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాజికల్ బ్లాక్ అనేది వీళ్ళు ఇంకో టోకెన్ అనుకోవచ్చు. ఇది ఎలా అంటే గేమ్ ఇన్ గేమ్ యూటిలిటీ టోకెన్ గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ పీపుల్ ఇస్ లైక్ ఇన్ గేమ్లో ఎవరైనా కిల్ చేయడం వల్ల వాళ్ళకైతే
ఇలాంటి టోకెన్స్ అయితే ఇస్తారన్నమాట. టోకెన్స్ లో చూసుకున్నట్టయితే ఇన్ని టైప్స్ ఉన్నాయి గైస్, లైక్ అటాక్ కోసం, స్పీడ్ కోసం, షీల్డ్ కోసం, హెచ్పీ లైక్ హీల్, ఎఫ్యూడి కోసం, సమ్మైజ్ కోసం. సో ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోకెనమిక్స్ ఆల్రెడీ చూపించాం మీకు. సో ఇక్కడ వీళ్ళ వైట్ పేపర్ విషయానికి వస్తే, వైట్ పేపర్లో అయితే పెద్దగా ఏం లేదు గైస్. యూస్ కేసెస్ ఏమేమి ఉన్నాయని అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు. మింట్ చేయడానికి అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేస్ కోసం అయితే ఇచ్చారు. సమ్ ఎక్స్చేంజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్ఎఫ్టి సేల్స్ ఆర్ లిస్టెడ్ బిలో. చూసుకున్నట్టయితే ల్యాండ్ సేల్స్ నేను చెప్పినట్టే, వెపన్ సేల్స్ కానీ, లిమిటెడ్ ఎడిషన్ క్యారెక్టర్స్ కానీ, బ్రాండ్స్ ఆర్ పార్ట్నర్షిప్ ఎన్ఎఫ్టి సేల్స్ కోసం కానీ టోకెన్ అయితే యూస్ కేస్ చేయాలని అయితే వీళ్ళు చూస్తున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో అయితే ఇంపార్టెంట్ అయితే ఏం లేదు గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే టీమ్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట, లైక్ పీపుల్ ఎవరెవరు అని. ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో, లైక్ ఎంటర్ప్రైజ్ సెక్టర్లో 10 ఇయర్స్ ప్లస్ అయితే వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉందని అయితే ఇచ్చారు. రోడ్ మ్యాప్లోనూ లైక్ అప్డేట్ అయితే చేయాలన్నమాట వీళ్ళు. ఓల్డ్ రోడ్ మ్యాప్ అయితే తెచ్చేశారు, పెట్టేశారు అనమాట. సో Jan 2023లో ఐడియో ఇనిషియల్ డెక్స్ ఆఫరింగ్ అయితే చేస్తారనమాట MBLK వీళ్ళు. లైక్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఈ టోకెన్స్, బెజోజ్ మ్యాజికల్, లైక్ ఈ పేరు అయితే నాకు గుర్తులేదు కదా, సారీ, మ్యాజికల్ బ్లాక్ టోకెన్స్ అయితే 2022 2023లో అయితే లాంచ్ చేయాలని అయితే వీళ్ళైతే చూస్తున్నారనమాట. సో లాంచ్ డేట్ అయితే లేదు గైస్ అట్ ప్రెజెంట్. సో ఫ్యూచర్లో రాగానే మీకైతే చెప్తాను గైస్. సో ఇక్కడైతే లైక్ చూడొచ్చు, మొబైల్ బీటా అయితే ఇంకా లాంచ్ చేయలేదు, పబ్లిక్ బీటాను ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ అయ్యండి, వాటి పక్కన కంప్లీటెడ్ అని ఇచ్చారు. ఇక్కడైతే ఇవ్వలేదంటే ఇంకా జరగనట్టు గైస్. ఫస్ట్ పీవీపీ గేమ్ అంటే పీవీపీ ఎరీనా గేమ్ అయితే లైక్ పబ్జి ఆడే వాళ్ళకి, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడే వాళ్ళకి అయితే ఇది ఐడియా ఉంటుంది గైస్. 5v5, 4v4 అయితే ఉంటాయన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా వైట్ పేపర్ విషయానికి వస్తే. సో ప్రైస్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే గైస్, సో ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ బుల్రన్లో మార్కెట్ క్యాప్ ఎంత, ఐ మీన్ ఇది లైక్ 2021 స్టార్టింగ్లో అంటే లైక్ 2021 బుల్రన్ కంటే ముందే వచ్చింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్ మనము. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 మినిట్ ఉండండి. సో లాస్ట్ బుల్రన్లో ఇదైతే $500 దగ్గర మార్కెట్ క్యాప్ అయితే అచీవ్ చేసింది అనమాట, $550 దగ్గర. సో ఈసారి లైక్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న దాని ప్రకారం 500 కంటే ఈజీగా దాటేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే గైస్, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు దీనికైతే లైక్ యూస్ కేసెస్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇంకా లాంచ్ చేయబోతున్నారనమాట. మెటావర్స్ కానివ్వండి, లైక్ లేదు అంటే ఇంకా ఎన్ఎఫ్టి సేల్స్ కానివ్వండి, లాంచ్ ప్యాడ్ కానివ్వండి, వాలెట్ కానివ్వండి, లాంచ్ చేయబోతున్నారనమాట. సో అవి క్లిక్ అయ్యి మంచిగా క్లిక్ అయినాయనుకోండి, ఐ మీన్ మంచిగా ఇవి అయితే అయిపోయాయి అనుకోండి గైస్, ఇదైతే ఈజీ అంటే ఈజీగా పంప్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. బట్ ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ అయితే ఉంది గైస్, వీళ్ళైతే సర్టిక్కి లైక్ మళ్ళీ ఆడిట్ కోసం రీసబ్మిట్ చేయాలన్నమాట, ఇష్యూస్ సాల్వ్ చేసుకొని. ఎందుకు చెప్తున్నా అంటే గైస్, ఏదైనా ఒక ఇండస్ట్రీకి లైక్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట క్రిప్టో ఇండస్ట్రీలో ఓవరాల్గా. సో అందుకనే చెప్తున్నా 74 అంటే చాలా అంటే చాలా తక్కువ వచ్చింది గైస్, లైక్ 80+ వస్తే ఓకే అనమాట. మిగిలిన డెవటో అయితే ఏవి ఇష్యూ అయితే కనిపించడం లేదు నాకు. చైన్ లింక్తో పార్ట్నర్షిప్ అమేజింగ్ అని చెప్పొచ్చు, CRO తో పార్ట్నర్షిప్, క్రోనాస్తో అమేజింగ్ అని చెప్పొచ్చు, పాలిగాన్తో పార్ట్నర్షిప్ అమేజింగ్ అని చెప్పొచ్చు గైస్. లైక్ యూస్ కేసెస్ డెవలప్ చేస్తున్నారు. మీమీ టోకెన్స్తో పోల్చుకుంటే ఇలాంటి టోకెన్స్ అయితే మంచిగా అంటే మంచిగా ఎంకరేజ్ చేయొచ్చు గైస్. అండ్ ఇందులో ఇష్యూ అయితే కనిపిస్తుంది అయితే మనకు లేట్గా, ఐ మీన్ టీమ్ అయితే లేట్గా వర్క్ చేస్తుంది గైస్ దీని ప్రాజెక్ట్స్ మీద. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆడిట్ అనమాట. సో ఇదైతే మనకు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇఫ్ మంచిగా క్లిక్ అయింది గేమ్ అంటే ఇక్కడ నుంచి లాస్ట్ బుల్ రన్ మార్కెట్ క్యాప్ను ఓవర్కమ్ చేసి ఒక $800 దగ్గరలో అయితే అచీవ్ చేయగలదని నాకైతే అనిపిస్తుంది అనమాట. $800 అంటే రఫ్లీ 40x to 50x మధ్యలో అయితే చేయగలదని అయితే నాకు అనిపిస్తుంది గైస్. అరౌండ్ 40x అని చెప్పుకోవచ్చు మనము, 35 to 40x అనమాట అది. సో అంత అయితే అచీవ్ చేయగలదని అయితే నాకు అనిపిస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే, సో నేనైతే లైక్ ఓకే ఇన్వెస్ట్ చేయండి, బట్ లాస్ట్ దానిలోకి చెప్పినట్టు $10 అని నేను చెప్పాను, $5 అంత అయితే ఇన్వెస్ట్ చేయండి గైస్. ఎందుకు చెప్తున్నా అంటే రిస్క్ అయితే ఇందులో హై రిస్క్ ఇన్వాల్వ్ అయిందనమాట. హ్యాకర్స్ లైక్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వీక్ ఉన్నాయని తెలిసి హ్యాకర్స్ హ్యాక్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో ఇందులో అయితే కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి,
గేమ్ అయితే ఓవరాల్ గా నాకైతే గ్రాఫిక్స్ బాగుంది, లైక్ యూజ్ కేసెస్ బాగా డెవలప్ చేస్తున్నారు టోకెన్వి. సో ఇందులో అయితే కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోండి, మరీ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ గైస్.